హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన జారీ అయింది. బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడటంతో పాటు నైరుతి ఋతుపవనాల ప్రభావం కారణంగా రానున్న 3 నుంచి 4 రోజులు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఇటు హైదరాబాద్ నగరంలో సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు భారీ వర్షాలు పడతాయని, కోస్తాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, అల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడనుండగా ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వేస్తాయని, రానున్న 3 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వేస్తాయని, సముద్రం అలకులోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో సైతం రానున్న 3 నుంచి 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల, మెదక్, ఖమ్మం, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, మహబూబాబాద్, మెదక్, మల్కాజ్గిరి, ములుగు, నాగర్కర్నూలు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో రానున్న 3 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా భూపాలపల్లి, కరీంనగరం, కొమరంభీం, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురనున్నాయి. ఇప్పటికే ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అదే సమయంలో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి.